नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी प्रमीला सो एला उन्नारु अंदरू बागुन्नारा నాకు కామెంట్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో ఈ మధ్య నేను నా బ్లాగ్స్ అనేది మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను కదా సో ఈ రోజు కూడా ఒక చిన్న బ్లాగ్ లో బ్లాగ్ లాగే సో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను కొత్త డైనింగ్ టేబుల్ కోసం సర్చింగ్ అన్నమాట అంతకముందు రెండు సార్లు నేను తిరిగాను బట్ నాకు నచ్చినది ఎక్కడ దొరకలేదు బట్ ఈ రోజు నేను ఫైనల్ గా తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను అన్నమాట షాపింగ్ కి అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేనైతే ఎక్కడెక్కడ చూసాను సో ఫైనల్లీ నేను ఏది తీసుకున్నాను అది ఎలా ఉంది దట్ ప్రైస్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను డెఫినెట్లీ చూడండి అండ్ నేను ఎలా అది ఏ ప్లేస్ లో నేను పెట్టాను అనేది కూడా మీకు చూపిస్తాను సో ఇదంతా కూడా మీరు చూడాలి అంటే ఫుల్ వీడియో అనేది కంటిన్యూ చేయండి స్కిప్ చేయొద్దు ఓకే ఇంకెందుకు లేట్ మరి మనమైతే డైనింగ్ టేబుల్ కొనడానికి అయితే వెళ్ళిపోదాము సో దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మొత్తానికైతే మేము చాలా షాప్స్ అయితే తిరిగి తిరిగి ఫైనలీ షాప్కి వచ్చాం అనమాట సో నేను గ్లాస్ అయితే ఏంటంటే డైనింగ్ టేబుల్ అనేది 10,000 to 14,000 అలా అనుకున్నాను కానీ అవి ఏంటంటే కొంచెం డెలికేటెడ్ ఉన్నాయన్నమాట అంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండవు మధ్య మధ్యలో చైర్స్ కూడా రిపేర్ వస్తాయి మళ్ళీ చైర్స్ తీసుకోవాలి అలా అనిపించింది చాలా డెలికేటెడ్గా ఉన్నాయన్నమాట సో ఈ షాప్లో మనకి అన్ని రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి దివాన్ కాట్స్ మొత్తం ఇంకా ఫర్నిచర్కి సంబంధించి మొత్తం ఉన్నాయన్నమాట సో ఇక్కడ బెడ్స్ కూడా చాలా బాగున్నాయి రెడీమేడ్ బెడ్స్ అనేవి ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక నన్ను కామెంట్లో అడగండి ఇది ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ చెప్తాను అనమాట సో ఇది వచ్చేసి వుడ్ డైనింగ్ టేబుల్ వుడ్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది కదా ఎవరో కానీ యూజ్ చేయట్లేదు సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటారు వుడ్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో గ్లాస్ వచ్చేసి ఇది ఒకటి లేటెస్ట్ అని చెప్పారనమాట ఈ బ్లాక్లో అక్కడ ప్రింట్ అనేది కనిపిస్తుంది కదా అది లేటెస్ట్ అని చెప్పారు అండ్ ఇదంతా కూడా మనకి కింద స్టాండ్ కానీ అండ్ చైర్స్ కానీ వుడ్ వస్తుందన్నమాట ఇలా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా సో ఇదైతే మన ఇలాంటివి అయితే మనకి ఎక్కువ ఉంటాయి అంటే స్ట్రాంగ్గా ఉంటాయి రేట్ ఏంటంటే 20,000 అబో అలా ఉందన్నమాట ఇదొకటి బాగుంది కానీ ఇది కొంచెం ఆ షేప్ అనేది ఓల్డ్ మోడల్ అనిపించింది అంటే కలరు ప్రింట్ అనేది లేటెస్టే కానీ ఆ షేప్ ఎగ్ షేప్లో ఉంది కదా సో అదైతే ఓల్డ్ మోడల్లా అనిపించింది అనమాట నాకు అది అంతగా అదొకటి నాకు మైనస్ అనిపించింది ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి ఫ్లవర్ దాంతో ఇది 30 అబో అలా చెప్పారు అయితే ఇది నాకు బాగానే ఉంది కానీ అండ్ 30 అబో అంటే నాకు ఎక్కువ అనిపించింది అనమాట నేను అంత ప్రైజ్ అనుకోలేదు యాక్చువల్లీ అండ్ చైర్స్ కావాలనుకుంటే మనకి డిజైన్ కూడా చేంజ్ చేస్తారు సో మనకి డైనింగ్ టేబుల్ ఒకటి నచ్చి చైర్స్ వేరే నచ్చే అనుకోండి అలా కూడా చేంజ్ చేసి ఇస్తా అని చెప్పారు అండ్ టీపాయ్స్ కానీ ఇవి గ్లాస్ టీపాయ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట అంటే ఇదేం కొలాబరేషన్ వీడియో కాదు నేను కొనేటప్పుడు షూట్ చేశాను కాబట్టి నేను చాలా షాప్స్ అన్నీ చూసి తిరిగి తిరిగి ఈ షాప్లో నేను ఫైనల్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇదే షాప్లో నేను డైనింగ్ టేబుల్ అనేది తీసుకున్నాను అనమాట ఫైనల్లీ అండ్ మీరు మనకి తక్కువలో కూడా వస్తున్నాయంటే ఫస్ట్ నాకు ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ అనేది ఉండేది సో చైర్స్ అవన్నీ కూడా ఏంటంటే నేను కొన్ని అంటే ఒక 1 ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నాకు కలర్ చేంజింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట మనం క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే దానిపైన మళ్ళీ కలర్ చేంజింగ్ అంతా అయిపోయింది సో మొత్తానికి నేను ఇది తీసుకున్నాను డైనింగ్ టేబుల్ ఏంటి అనేది మీకు చూద్దరు కానీ సో నెక్స్ట్ వచ్చేసి మీకు అది సెట్ పైది గ్లాస్ అనేది అలా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత కిందన స్టాండ్ అనేది మీకు చూడండి వుడ్లో ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఉంటాయి మొత్తానికి అక్కడ చూడండి వైట్ కలర్స్లో పట్టుకోవడానికి ఇవి గ్లాస్ దీనిపైన పెట్టగానే అది గట్టిగా పట్టుకుని ఉండడానికి అనమాట అవి ఇలా ఇచ్చారు సో నేనైతే వుడ్ కలర్ మామూలు బ్లాక్ కలర్లో ఉన్నది తీసుకున్నాను అనమాట సో మనకి ఏంటంటే హౌస్లో ఎక్కువగా ఈ కలర్ అనేది ఉంటుంది డోర్స్ కానివ్వండి అండ్ మనకి మొత్తం అంతా కూడా సో అదని చెప్పి నేను ఆ కలర్ డైనింగ్ టేబుల్ అనేది తీసుకున్నాను అనమాట కిందనంతా కూడా
సో ఇది ఇలాగా ఇది తీసుకున్నాను అండ్ చైర్స్ కూడా సేమ్ ఇదే కలర్ తీసుకున్నాను ఫైనల్లీ ఇది ఇంటికి వచ్చేసింది అన్నమాట వచ్చిన తర్వాత మా పిల్లల ఎక్సైట్మెంట్ రియాక్షన్ అన్నమాట సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే మనం ఎలాంటి వస్తువు కొనుక్కున్నా అందులో చాలా హ్యాపీ ఫీల్ అవుతాము అది చిన్న వస్తువు అయినా సరే పెద్దదైనా కానీ ఒకటే ఫీల్ ఉంటుందన్నమాట సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే ఇవన్నీ కూడా అంటే మాకు ఇలాంటివన్నీ కూడా కొంచెం వామ్మో అనే ఫీల్ అన్నమాట అబ్బా అనే ఫీల్ అలా ఉంటుంది సో ఫస్ట్ నేను ఎగ్జైట్ అయ్యాను తర్వాత మా పిల్లలు ఎగ్జైట్ అయ్యారు మొత్తానికి నేను ఇక్కడ సెట్ చేశాను అన్నమాట డైనింగ్ టేబుల్ అనేది సెట్ చేసి వెళ్ళిపోయారు నేను ఇంకా ఏం సర్దుకోలేదు జస్ట్ ఫిట్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు సో ఇది బాగా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత టోటల్గా మొత్తం నేను చూపిస్తాను మీకు ఫైనల్లీ ఇది ఏంటంటే ఇలా ఉండటం వలన మనం కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కానీ చిన్నది తీసుకుందాం అనుకున్నాను కానీ ఫుడ్ ప్రిపేర్ చేసేది పెట్టడానికే సరిపోతుంది మనం ప్లేట్స్ పెట్టుకుని తినడానికి అలా సరిపోదని చెప్పేసి మొత్తానికి ఇంత పెద్ద తీసేసుకున్నాను అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 20,000 పడింది నాకు మొత్తం ఇలా చైర్స్ ఇవన్నీ కూడాని మనకి ఎప్పుడైనా గ్లాస్ బ్రేకేజ్ అయినా అండ్ పాలిష్ కానీ అదంతా కూడా మళ్ళీ అదే షాప్లో మనం వెళ్తే వాళ్ళు మనకి కొంచెం ఛార్జ్ అయితే అవుతుంది అంత మనకి అవసరం ఉండదు కదా ఫైనల్లీ ఎలా ఉంది డైనింగ్ టేబుల్ అనేది కామెంట్లో చెప్పండి లుక్ అయితే ఇదన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్